శ్రేష్టమైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము 50వ కీర్తన 22వ వచనం. దేవుని మరచు వారలారా, దీని యోచించుకొనుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడునో లేకపోవును. దేవుడు చెప్తున్న మాట ఇది. ఇది ఒక వార్నింగ్, ఇది ఒక హెచ్చరిక. ఎవరికి అంటే దేవుణ్ణి మరచు వారికి, దేవుణ్ణి మరచి దోపుడు సొమ్ము పంచుకుని వారికి, వ్యభిచార కార్యములు చేయువారికి, కొండెములు చెప్పువారికి, నోటితో గాయములు చేయువారికి, సహోదరుల మీద నిందలు వేయువారికి ఇది ఒక హెచ్చరిక. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? దేవుని మరచు వారలారా, వీరందరూ ఇటువంటి పాడు పనులు చేయడానికి, చెడ్డ కార్యాలు చేయడానికి గల కారణం ఏదనగా, దేవుణ్ణి మరచిపోయిన వారు, దేవుణ్ణి విడిచిపెట్టిన వారు, దేవుడు ఉన్నాడని జ్ఞాపకములోనికి తెచ్చుకొనని వారు. ఇటువంటి వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుణ్ణి మరచువారులారా దీనిని యోచించుకొనుడి. దేవుడు చేయున్నది యోచించుకొనుడి. ఏం చేస్తా అన్నాడు దేవుడు పైవచనంలో? ఏమన్నాడు? వరుసగా నీవు చేసిన క్రియలన్నిటినీ పెట్టి నేను నిన్ను గద్దించదను అని సెలవిచ్చాడు. కాబట్టి దీనిని యోచించుకొనుడి. దేవుని మరచువారులారా, పురుషులారా, స్త్రీలారా, ఎంతో మంది దేవుని మరచి, దేవుణ్ణి విడిచి తిరుగుతూ ఉన్నారు. లేక దేవుడు పట్టించుకోడు, దేవుడు చూడడు అని అనుకుంటూ ఉన్నారు. దేవుడు మనం చేసిన ప్రతి క్రియకు, ప్రతి కార్యానికి లెక్క ఆయన సింహాసనం ఎదుట అప్పచెప్పవలసిన వారమై మనం ఉన్నామనే విషయాన్ని మీరు మరచిపోతున్నారు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుణ్ణి మరచువారులారా, దేవుణ్ణి మరచి ఎటేటో తిరుగుతున్న వారులారా, దేవుణ్ణి విడిచి లోక కార్యాలలో నిమగ్నులైపోయిన వారులారా, మీ ఉద్యోగాలలో, మీ వ్యాపారాలలో, మీ కుటుంబాలలో, మీ జీవితంలో దేవుణ్ణి మరచిపోయి లోకములో మునిగిపోయిన వారులారా, దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దీనిని యోచించుకొనడి. లేని ఎడల ఏంటంట? లేని ఎడల నేను మిమ్మను చీల్చివేసేదను. మారు మనసు పొందకపోతే, దేవుణ్ణి మరచిపోయి తిరుగుతూ ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు అని అనుకోకండి. దేవుడు మన ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఆయన ఎంతో సహిస్తూ ఉన్నాడు. ఆయన సహనానికి పరీక్ష మనం పెట్టొద్దు. దేవుని వైపు తిరిగి, ఇది దేవుడు మనకు అనుగ్రహించిన సమయం అని గుర్తెరిగి, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది దేవుని పని చేయుట మంచిది, దేవునికి లోబడి ఉండుట మంచిది. కనుక సమయము మనకు ఉండగానే ప్రభు వైపు తిరిగి మారు మనసు పొందుదాం. లేని ఎడల దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను చీల్చి వేసేదను. ఇంకా ఏం చెప్తున్నాడు? తప్పించువాడెవడును లేకపోవును. ఎవరట? తప్పించేవారు ఎవరునూ ఉండరట. దేవుడు చీల్చడానికి పూనుకొని ఉంటే ఇంకా ఎవరు ఆ కీడు నుండి తప్పించలేరు. తప్పించుకుని వారు ఎవరునూ లేరు, తప్పించేవాడు కూడా ఉండడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన ఒకసారి ఏదైనా పని చేయడానికి పూనుకున్నాడంటే అది ఆయన చేస్తాడు, అది ఆయన చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు. కాబట్టి తప్పించేవారు దొరుకుతారని కొండల చాటున, బండల చాటున, ఇండ్ల చాటున, చెట్ల చాటున, పుట్ల చాటున, తీర్పు దినమందు దాగుకుంటారంట. నీవు మమ్ములను కప్పుము, నీవు మమ్ములను దాచి ఉంచుమని కొండలతోనూ, గుట్టలతోనూ, చెట్లతోనూ, పుట్టలతోనూ పలుకుతారట. కానీ ఆ దినమందు ఏది కూడా మరుగుపరచలేదట దేవుని ఉగ్రత నుండి. దేవుని ఉగ్రత నుండి ఏది మరుగుపరచలేదు. ఎవ్వరునూ మనల్ని మరుగుపరచలేరు, ఎవ్వరునూ మనల్ని దాచి ఉంచలేరు, ఎవ్వరు మనల్ని దాచి ఉంచలేరు. దేవుని ఉగ్రత నుండి ఎవరునూ మనల్ని తప్పించలేరు. ఎందుకనగా దేవుని కన్నా శక్తిమంతుడు, దేవుని కన్నా గొప్ప మహోన్నతుడు ఎవరున్నారు తప్పించడానికి? ఎవరున్నారు నీకు సహాయం చేయడానికి? ఎవరూ లేరు. కనుక సమయము, దేవుడు మనల్ని ప్రేమించి ఈ జీవితాన్ని, ఈ సమయాన్ని మనకిచ్చాడు. మనం మారు మనసు పొంది ప్రభు వైపు తిరుగుదాం. ఈ సంగతులను మనసున యోచించుకొని ప్రభు వైపు తిరుగుదాం. లేని ఎడల ఆయన మనల్ని చీల్చివేస్తాడు, తప్పించే వారు ఎవరూ ఉండరు. దేవుని చేతిలో పడడం అనగా తీర్పును పొందుకొనడమే, దేవుని చేతిలో పడడం అనగా నాశనాన్ని కొని తెచ్చుకోవడమే. దేవుడు ఎంత జాలి కరుణా సంపన్నుడో, అంత కోపద్రేక కలిగిన వాడు. ఆయన ఉగ్రతకు తాళజాలిన వాడెవడు? ఆయన సహించాడు, భరించాడు. ఆయన సహనానికి పరీక్ష ఇంకా పెట్టొద్దు సుమి. దేవుని సహనానికి ఎంతకాలము ఇంకా పరీక్షలు పెడతావు? ఇప్పటికైనా మారు మనసు పొందు. ప్రార్థన. ప్రేమిగల తండ్రి, ఎంతోమంది దినాన మా ప్రజలు, ఇదిగో ప్రభ నీ మాట వినని వారైరి, ఎంతోమంది ప్రజలు దేవుడు ఉన్నాడని గుర్తెరగని వారైరి,
ఎంతోమంది ప్రజలు దేవుని మరచిపోయిరి. అయాటి వారిని అందరినీ కనికరించండి. ఇకనైనా వారు మారు మనసు పొందుటకు సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ చేత వారిని మండించండి, వెలిగించండి. ఇదిగో ప్రభువా, ఈ సంగతులను నీవు యోచించుకొనుము, లేని ఎడల నేను నిన్ను చీల్చివేసేదను అని సెలవిస్తున్నారు. కనుక నీ వాక్య ప్రకారంగా అందరికి వారి వారి క్రియలు చొప్పున జీతమిచ్చువాడవని ప్రజల జ్ఞాపకం తీర్చుకొని, ఆ ఇకనైనా వారు మారు మనసు పొంది నీ వైపు తిరుగుటకు సహాయం చేయండి. తప్పించువాడు ఒకడునూ లేడు, తప్పించువాడు ఎవడునూ లేడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఎవరో వస్తారు మాకు సహాయం చేస్తారని మేము చూడక నీ వైపు తిరిగి నీ యొక్క కాపుదల కొరకు, నీవిచ్చే రక్షణ కొరకు మేము కనిపెట్టుకుని ఉండే భాగ్యము దయచేయండి. అంతం వరకు మమ్మల్ని కాపాడమని యేసు నామమును ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమే. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రావణపాలెం గ్రామం, ఎరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507201. సెల్ నెంబర్ 9553977144.